వెల్కమ్ టు ఫిల్మ్ టాక్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది ఇవాల్టి ఫిల్మ్ టాక్. కరోనా మహమ్మారి ప్రబలిన గత రెండేళ్లలో మనం చాలా నవ్వుల్ని కోల్పోయాం. ఆ నవ్వులన్నీ మా సినిమాతో తిరిగొస్తాయంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. రష్మిక మందన నాయకగా నటిస్తోంది, కిషోర్ తిరుమల దర్శకుడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ, కొద్ది విరామం తర్వాత నేను నటించిన ఓ మంచి కుటుంబ కథా చిత్రం ఇది. నటిస్తున్నప్పుడు ప్రతిరోజు సంతోషపడ్డాను. రాధిక, కుష్బూ లాంటి సీనియర్ నటీమణులతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. రష్మిక అంకిత భావం ఉన్న నటి. ఎక్కడో పుష్ప షూటింగ్ లో పాల్గొంటూ మళ్ళీ ఇక్కడ షూటింగ్ కి వచ్చేది. తిరుమల కిషోర్ తోటి మళ్ళీ సినిమాలు చేయాలనుంది. నేను నటిస్తున్నట్లు కూడా ఎక్కడా అనిపించలేదు. అలా గతంలో మారుతి, మేర్లపాక గాంధీ లాంటి దర్శకులతో సులువుగా పనిచేశాను. సినిమా చూశాక ఆనందంతో బయటకొస్తారు. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి మీకు కలుగుతుంది అని అన్నాడు శర్వానంద్. సినిమా కథ విన్నప్పుడు, నటిస్తున్నప్పుడు, డబ్బింగ్ కోసం తెరపై చూసుకుంటున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. కరోనా టైంలోనే మన జీవితాలు నాటకీయంగా మారిపోయాయి. ఆ ఒత్తిడి మా సినిమాను చూస్తే మర్చిపోతారని రష్మిక మందన చెప్పింది. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అనే కోరికతోటి ఈ సినిమాను రూపొందించాం. మీ కుటుంబంలోని ఆడవాళ్ళందరితోటి కలిసి సినిమాకు రండి, అంతా కలిసి నవ్వుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి రాధిక, కుష్బూ, నిర్మాత సుధాకర్ చెరుకురి తదితరులు పాల్గొన్నారు. Please like, share and subscribe to Pregnya Media.